मार्च 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. రాష్ట్ర బడ్జెట్కు ఆమోదం తెలిపేందుకు మార్చి 6వ తేదీన సాయంత్రం 5 గంటలకు ప్రగతి భవన్‌లో రాష్ట్ర కేబినెట్ సమావేశం కానుంది. బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ను ప్రవేశపెడతారు. मार्च 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇక తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్, 2022 కు సంబంధించినటువంటి బడ్జెట్ సమావేశాల తేదీలు ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశారు. మార్చ్ 7వ తేదీన ఉదయం 11:30 గంటలకు బడ్జెట్ సమావేశాలు ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. అదే రోజు సభలో ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ ను ప్రవేశపెట్టినట్లు కూడా సీఎం అధికారికంగా ప్రకటన చేసింది. అయితే మార్చ్ 6వ తేదీన సాయంత్రం 5 గంటలకు ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్వహిస్తారు. ఈ కేబినెట్ సమావేశంలో బడ్జెట్ ఆమోదం తెలుపుతున్నారు. అయితే ఈ బడ్జెట్ సమావేశాల్లో కొంత రాష్ట్ర ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం అయితే తీసుకుందని చెప్పుకోవాలి. గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు ఈసారి నిర్వహిస్తా ఉన్నారు. ఈ గవర్నర్ ప్రసంగం లేకుండా 1970 తర్వాత మరోసారి ఇప్పుడు కొంత ఈ బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు కూడా ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. అయితే బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వానికి మధ్య ఉన్నటువంటి విభేదాలు, ఒకరిపైన ఒకరు చేసుకుంటున్నటువంటి విమర్శలు ఏవైతే ఉన్నాయో దానికి దానిలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు అన్నది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. రీసెంట్ గా నరేంద్ర మోడీ రాష్ట్రానికి పర్యటన వచ్చినటువంటి సందర్భంలో కేసీఆర్ ప్రోటోకాల్ ప్రకారం వెళ్లకుండా ఉన్నారు. అట్లాగే గవర్నర్ సమ్మక్క సారక్క జాతరలకు వెళ్ళినటువంటి సందర్భంలో ఏదైతే అక్కడ ప్రోటోకాల్ కు సంబంధించినటువంటి కలెక్టర్ కావచ్చు, ఎస్పీ కావచ్చు, హెలికాప్టర్ ను కూడా అరేంజ్ చేయకుండా దూరం పెట్టినటువంటి పరిస్థితులు మనం చూసాం. అట్లాగే ఈ గణతంత్ర దినోత్సవానికి సంబంధించినటువంటి సందర్భంలో కూడా రాజ్భవన్ లో వేడుకలు నిర్వహించారు. ఆ వేడుకలకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు ఎవరు కూడా వెళ్లకుండా గైర్హాజరైనటువంటి పరిస్థితులు మనం చూసాం. గత కొన్ని రోజుల నుంచి బీజేపీ ప్రభుత్వం మీద, నరేంద్ర మోడీ మీద ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు, విమర్శలు చేస్తా ఉన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని కూలగొట్టాలి అన్న విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ కీలకంగా కాబోతున్నారు అంటూ కూడా ఆయన బహిరంగ సభల్లో మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇక ఇందులో భాగంగానే బీజేపీ ప్రభుత్వాన్ని దూరం పెట్టేటువంటి క్రమంలో, దూరం పెడుతున్నారు అన్న విషయాలు మరింత స్పష్టంగా తెలుగు ప్రజలకి అర్థమయ్యే విధంగా ఈ బడ్జెట్ సమావేశాలు ఉంటాయి అన్నది తెలుస్తా ఉంది. ఇందులో భాగంగానే ఇప్పుడు గవర్నర్ ప్రసంగం లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు అన్నది తెలుస్తా ఉంది. ఇక 1970 సంవత్సరంలో గవర్నర్ ప్రసంగం లేకుండా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అట్లాగే 2014 సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన, తెలంగాణ ఏపీ విభజనకు సంబంధించినటువంటి సందర్భంలో ప్రెసిడెంట్ రోల్ ఉండేది. అప్పటి ప్రసంగం అన్నది జరిగింది, కానీ ఏదైతే ఉమ్మడి రాష్ట్రాన్ని ఉద్దేశించి జరిగినటువంటి ప్రసంగం, దాని తర్వాత మొదటి ప్రసంగం గవర్నర్ ప్రసంగం లేకుండానే జరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మూడోసారి తెలుగు రాష్ట్రాల్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశంలో ఈ మిగతా రెండు రాష్ట్రాల్లో, అక్కడ మధ్యప్రదేశ్ లాంటి ప్రాంతాల్లో కూడా ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నారు.
తీసుకున్నారు అన్నది తెలుస్తా ఉంది. ఏది ఏమైనప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య విభేదాలే దీనికి కారణమని తెలుస్తా ఉంది. రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్ శేఖర్.